ఎవరు ఈ స్మితా సబర్వాల్? ఈ ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణ రాజకీయాలలో గత 2 రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మితా సబర్వాల్. ఆమె సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. డైనమిక్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్కు మంచి పేరుంది. గత తెలంగాణ ప్రభుత్వంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంఓ అధికారిగా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. దాంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నట్లుగా, కేంద్రానికి అప్లై చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆమెపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆమె ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్మితా సబర్వాల్ 1977లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో బెంగాలీ ఫ్యామిలీలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్ పురబీదాస్లకు జూన్ 19 జన్మించారు. ఆమె సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్లో పట్టా తీసుకున్నారు. 2000 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన ఆమె ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. అప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్ళు. 2001లో ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేశారు. తన ప్రొబేషన్ టైంలో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కడప డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఆమె ఫండ్ యువర్ సిటీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, బస్ స్టాప్లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రియేట్ చేశారు. ఆ తరువాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. 2011 ఏప్రిల్లో సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాపులు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.